ఏమే విశ్వరా, ఏమేమే ఆ విత్తరపాటు, నీవు నేనే నీ అంతిమ రూపాన్ని. ఏనాటికైనా నీవు కానున్నా శరీర సంపుటిని, అశ్వరమై నశ్వరమైన శరీరానందం కోసం జాతిని సంఘాన్ని సరిదిద్ది సముద్ధరించగల ఒక మహనీయునిపై మత్తు చల్లి ఉచ్చులో బిగించి వ్యామోహాంతకారంలో పడత్రోశావా. ఈ స్వార్థం, ఈ సంకుచితత్వం, ఈ మూఢత్వం, ఈ మోహత్వం నరక హేతువులు. వెళ్ళు, అతని దృష్టి నీ నుంచి మరలించు. సత్యాన్వేషి, సత్య ప్రబోధకుడైన అచల ఋషిగా ఆ మహామానిషిని రూపొందించుటకు సాధకురాలివిక. ఆ సత్య సాధనలో నీ బ్రతుకు పండించుకు. దుర్లభమైన నీ నరజన్మకు అర్థం చెప్పు, చరితార్థం చేసుకు. ఎన్నడూ లేనిది ఏమిటిది? మథురానుభూతుల నుంచి, మథురాతి మధురమైన స్వప్న విహారము నుంచి ఈ సౌందర్యోపాసిని మరణించుట న్యాయమా, ధర్మమా? కాదు స్వామి, కాని శృతి మించిన శృంగారపు టంచులపై తొణికిన పారమార్థిక ప్రభావమే నా మదిలో కోరికై. నిన్ను మేలుకొలుపునట్లు చేసినది. నన్ను మేలుకొలుపు నీ కోరిక ఏమిటది? పవిత్ర దేవి స్వరూపిణి అయిన నీ వదినగారి ముక్కర నాసికాక్రమును అలంకరించుకుని దానిని స్పృశించి వచ్చు స్వచ్ఛంద వాయు ప్రసారంతో ఈ దేహమును, నా జీవితమును పునీతము చేసుకోదలచితిని. ప్రియా, ఈ ప్రియురాలి కోరిక కాదనరుగా. విశ్వదా, నీ కోరిక తీర్చుట కంటే నా జీవితమునకు పరమార్థము లేదు. మాతృస్వరూపిణి అయిన మా వదినే గారు నా కోరిక తిరస్కరించరు, కాదనరు. నీ మక్కువ తీరుస్తాను, వారి ముక్కర తెస్తాను. అభిరామ యోగి గారట మన పట్టణానికి వచ్చారు, ప్రజలందరికీ ముక్తిదారి చూపిస్తున్నారు. రేపు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి మీకు ఆభరణములు చేయు కమసాలి వానికి బ్రహ్మోపదేశం చేస్తారట. ఏమిటి నాయన? విశ్వద మీ ముక్కర కోరింది. ముక్కరా? నేను తెస్తాననే మాట ఇచ్చాను. పుణ్యాంగనులు పవిత్రముగా భావించు మంగళప్రదమైన ముక్కరను ఒక వేసి కోరినదా? ఒకరు ధరించు దానిని వేరొకరు అడవకూడది, ధరించకూడది. ఓహో, సరాగి అయిన ఈ భోగిని విరాగిని చేయుటకిది ఒక యోచన. సరే నాయన, అలాగే రేపు వైశాఖ శుద్ధ పున్నమి రోజున చంద్రోదయ వేళ వచ్చి తీసుకో. వైశాఖ శుద్ధ పున్నమి వస్తాను. దిన ఆ కంసాలిని వెంటనే రప్పించండి. వైశాఖ శుద్ధ పున్నమి నాటికి నీవే స్వయముగా మాకు 7 వారముల ఆభరణములు సిద్ధము చేయవలే. ఏలినవారు మన్నించవలే. వైరాగ్య బుద్ధితో గురూపదేశములు పొందగోరిన నేను తమ ఆనతిని నిర్వర్తించలేను. వీలు లేదు, అది కుదరదు. మా ఆజ్ఞను మన్నించు వరకు
వీరిని మందిరములో బంధించండి. వదినే, వైశాఖ శుద్ధ పున్నమి చంద్రోదయము వేళ ముక్కర వచ్చాను. పతిదేవోభ్యో నమః. రానాయనా, తీసుకో. మోహకూపములోని మురికిలో పడి మూలమును విస్మరించినాను. నా మృతికి దారి చూపించినావు. నశ్వరమైన శారీరక వంచల నుండి, చెడు తలపుల నుండి నా మతిని మళ్లించినావు. నీవే నాకు జ్ఞానోపదేష్టం, గురువు. నీ గురువులు వేరే ఉన్నారు, వారే అభిరామ యోగి పుంగవులు. వెళ్ళు. గురు కటాక్ష వాప్తిరస్తు. నిత్య సత్య కైవల్య ప్రాప్తిరస్తు. ఈశ్వరేచ్ఛన ఎవ్వరూ తప్పించలేరు. రావలసిన వారు రాలేదు, ప్రాప్తమున్న వారు ప్రాప్తునకు చేరారు. వత్స, సాధ్వీమ తల్లియగు, మీ వదిన నరసమాంబాదేవి గారే నీకు ప్రథమ జ్ఞానోపదేష్ట. ఆమె సంకల్పమే ఈ మహామహోదయమునకు నాంది. విధివ్రాత విఫలమైపోవుగాక, సద్గురు ఆత్కు సత్యమవుగాక. కాదు కాదు గురులు, కాగునింతము చెప్ప. శాస్త్ర పాఠములను చదివి చెప్ప. ముక్తి దారి చూపు మూలము గురుడురా. విశ్వదాభిరామ వినురవేమ. సుతులు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రి మాయ, తాను మాయ, తెలియనేదు మాయ, దేనిల్లు పాడాయి. విశ్వదాభిరామ వినురవేమ. శిలను ప్రతిమ చేసి చీకటిలో పెట్టి, మృక్క వలదికను మూఢులారా, ఉల్లమందు బ్రహ్మముందుట తెలియుడి. విశ్వదాభిరామ వినురవేమ. ఏది కులము నీది, ఏది మతమురా, పాదుకొను మదిని పక్వమెరిగి, ఆదరించుదాని అంతము తెలియుము. విశ్వదాభిరామ వినురవేమ. తత్వములలోన పరమాత్మ తత్వమిరిగి, నిత్య నిర్ముక్త పరిపూర్ణ నిలయమంది, సరిపద బ్రహ్మమయమని సంచరించునతడే,
విజ్ఞాని పరశివుడతడేవేమా, అతడే విజ్ఞాని పరశివుడతడేవేమా.